నమస్తే. రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతున్నది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారు? ఈ దేశంలో వందలాది గాంధీ విగ్రహాలు, అంటే గాంధీ కుటుంబానికి చెందిన విగ్రహాలు చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ పేరుతో, ఇందిరాగాంధీ పేరుతో విగ్రహాలు, పేర్లు ఇట్లా చాలా పెట్టారని ఒక పెద్ద లిస్ట్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో రాకేష్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. సో ఆయన లిస్ట్ అంతా చదివి, ఓ ఇన్ని ఉన్నాయి, అసలు అవసరమా అన్న క్వశ్చన్ ఆయన రేజ్ చేస్తున్నారు. సో నా ముందు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు, మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. సో ఎట్లున్నారు? యా ఫైన్. హ్యాపీయా? బీజేపీ టు బీఆర్ఎస్ మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేశారు. సరే, ఓటమి గెలుపు సహజమే, ఓడిపోయినా హ్యాపీగా ఉన్నారా పార్టీలో? డెఫినెట్గా హ్యాపీగానే ఉన్నాను. ఓకే. 11 ఏళ్ళు బీజేపీలో పనిచేసిన, 11 ఇయర్స్ ఉన్నారా? ఓకే. నాకు పోటీ చేసేటువంటి అవకాశం మాత్రం రాలేదు. సరే, ఏ సందర్భంలో నేను బీజేపీ నుండి బీఆర్ఎస్కి వచ్చినా మీకు తెలుసు. నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత నాకు టికెట్ ఇవ్వడమే కాకుండా కేటీఆర్ గారు స్వయంగా వారు వారం రోజుల పాటు నాతో 3 జిల్లాలు తిరిగి మరి క్యాంపెయిన్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు 2 రోజుల పాటు కంప్లీట్గా నాతో ఉండి ప్రచారం చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన కూడా లభించింది. సరే, గెలుపోటంలో రాజకీయాల్లో సహజం. కొన్ని సందర్భాల్లో రాజకీయ పరిస్థితిని బట్టి మనం గెలుస్తాం, కొన్ని సందర్భాల్లో ఓడతాము. బట్ నిత్యం ప్రజల క్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ అందించడం అనేది రాజకీయ పార్టీ నాయకుడి యొక్క లక్షణంగా ఉండాలి. డెఫినెట్గా నేను ఓడినా కూడా నేను ప్రజల మధ్యలో ఉంటాను. తప్పకుండా ఏదో ఒక రోజు నేను ప్రజాప్రతినిధి అవుతాను. ప్రజలకు సేవ అందించేటువంటి అవకాశం నాకు ప్రజలు కల్పిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉంది. మళ్ళీ 2.5 ఇయర్స్ తర్వాత వచ్చే ఎలక్షన్లైనా మీ టార్గెట్? పార్టీ ఏది చెప్తే అది, పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా. బట్ నేను మాత్రం ప్రజల మధ్యలో ఉంటా. ఓటమితో కుంగిపోయేది ఏం లేదు. సరే, టెక్నికల్గా నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 34 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓకే, కేవలం 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. 5 పార్లమెంట్లలో బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీకి 25 లక్షల మెజారిటీ వచ్చింది. ఓకే. దాని తర్వాత 2 వారాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను కేవలం 11,000 ఓట్లతో మాత్రమే నేను ఓడిపోయినా. నాకు ఒక 5-6 వేల ఓట్లు నాకు ఇటు వచ్చి ఉంటే నేను ఈరోజు గెలిచేటువంటి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాకు ఒక మంచి స్పందన వచ్చింది. చాలామంది ఇప్పుడు నేను వరంగల్లో కానీ ఇంకా నల్గొండలో అక్కడిక్కడ తిరుగుతుంటే నువ్వు ఓడిపోయినా నువ్వు అస్సలు భావించొద్దు, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు అన్న ఓట్లు సాధించడం అంటే ప్రజలు మీ పక్షాన ఉన్నట్టే, కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ సర్వింగ్ పీపుల్ అని చెప్పి చాలామంది నాకు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. సో ఐ విల్ కంటిన్యూ మై జర్నీ. ఎవరి టీంలో ఉన్నారు మరి ఇప్పుడు? హరీష్ టీంలో ఉన్నారా, కేటీఆర్ టీంలో ఉన్నారా? నేను బీఆర్ఎస్ టీంలో ఉన్నాను. ఓకే. అంతా ఒకటే. ఇది మీడియాలో ఏంటంటే ఇట్లాంటి ఊహాగారాలు, స్పెక్యులేషన్స్ బాగా జరుగుతుంటాయి. కేసీఆర్ గారిది వేరు, కేటీఆర్ గారిది వేరు, హరీష్ రావు గారి టీం వేరు అని. నేను నాకు తక్కువ అంటే ఉంటుంది కదా, ఇప్పుడు కేటీఆర్ ఆ పార్టీలో పెద్ద లీడరే, హరీష్ రావు కూడా ఆయన ముందు నుంచి ఆయన పెద్ద లీడరే. సో ఈయన నా లీడర్ అని జనరల్గా అనుకుంటారు కదా. అంటే రాజకీయాల్లో ఏంటంటే ఒక నాయకుడితోనే ఆ నాయకుడి స్వభావం నచ్చి కానీ, ఆయన వ్యక్తిత్వం నచ్చి కానీ, ఆయన వ్యవహారం నచ్చి కానీ డెఫినెట్గా కొంతమంది కొంత నాయకుల దగ్గర చేరుతారు, వాళ్ళు తిరుగుతారు, అది సహజం. సో గ్రూపులు ఉండడం కూడా సహజమే, గ్రూపులు ఉండడం కూడా సహజం. కానీ ఇక్కడ ఏంటంటే అది హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ అల్టిమేట్గా కేసీఆర్ గారి మాట వినే వారి నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారు. మరి మీ నాయకుడు సైలెంట్గా ఉన్నాడు, కేసీఆర్ బయటకు వస్తలేడు అసలే, జనం అడుగుతున్నారు కదా, అపోజిషన్ లీడర్ క్యాబినెట్ హోదా ఉన్నది, సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే నేను అప్పుడు నేను 2013లో నేను రాజకీయ క్షేత్రంలో అడుగు పెట్టడం జరిగింది. దానికంటే ముందు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో బయట నుండి నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. కేసీఆర్ గారు ఒక 2 నెలల పాటు అసలు ఎవరు కనబడకపోయారు. సడన్గా వారు ప్రజాక్షేత్రంలోకి వచ్చేది ఒక పిలుపునిస్తే మళ్ళీ 2-3 నెలల పాటు మొత్తం అలజడి తెలంగాణ వ్యాప్తంగా. అది అంటే వారు ఆ 2 నెలలు మరి ఏం చేసిండు అనేది పెద్ద స్పెక్యులేటివ్ థింగ్గా ఉంటుంది. స్పెక్యులేషన్గానే ఉందా ఇప్పుడు ఏం చేస్తాను నేను? అదే చెప్పబోతున్నా అంటే కేసీఆర్ గారు అంటే ఒక్కొక్కరు ఒక్కో భాషలో ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫామ్ హౌస్లో ఆయన అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, బయట కనబడతలేడు అని. బట్ నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నా, చాలామంది ఎక్స్పర్ట్స్తోనే ఒక్కో ఇష్యూ మీద వారు కూర్చొని గంటల తరబడి, రోజుల తరబడి చర్చించి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పథకం తీసుకురావాలి, ఎలాంటి అభివృద్ధి నమూనాను అందించాలి అనే దాని మీద అద్భుతమైనటువంటి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు వారు. దాని తర్వాత ఒక మోడల్ అనుకుంటారు, లేదా ఒక విజన్ని క్రియేట్ చేస్తారు, దాన్ని ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన ఆవిష్కరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అట్లాంటి చర్చల నుండి వచ్చినటువంటి తెలంగాణలో
వారు 15 ప్రవేశపెట్టినటువంటి పథకాలు సరే 10 పథకాలు అమలు చేసినప్పుడు ఒక 2 అమలు చేయనప్పుడు ఆ 2 గురించి చాలామంది మాట్లాడతారు. అన్ఫార్చునేట్లీ అంటే ఈ 10 గురించి మాట్లాడరు. ఓకే, అట్లా ఆ 2 గురించే చర్చ జరిగింది. ఆ 2 వల్లనే కేసీఆర్ ప్రభుత్వం నుండి దిగిపోవాల్సి వచ్చేది. బట్ ఈ 10 ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైనవి అనే దాని మీద కూడా చర్చ జరగాల. ఓకే, అప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఏం చేసినో మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అంటే నిన్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది కేసీఆర్ గారు. సరే, 1000 ఎకరాలు ఉన్నదా, 50 ఎకరాలు ఉన్నదా, అది చాలామంది తెలుసు. ఫామ్ హౌస్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సగం మంది నాయకులు వీళ్ళ నుంచి మళ్ళీ అలగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తెలుసు ఆ ఫామ్ హౌస్ ఎంత ఉన్నది ఏందనేది. బట్ ఆ విషయం కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫామ్ హౌస్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఇట్ ఈస్ గుడ్. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రంలో కట్టుకునేటువంటి ఇల్లు మాత్రమే, కానీ ఫామ్ హౌస్ అంటే అది ఒక బూతి పదం లాగా చిత్రీకరణ జరుగుతున్నది. ఊర్లలో ఇప్పుడు 5 ఇళ్ళు తయారు చేసుకున్నారు. అట్లా ఫామ్ హౌస్ అనే మీనింగ్ మార్చింది లీడర్లు కదా. కరెక్టే. ఆ ఫామ్ హౌస్ ఓన్లీ వ్యవసాయమే చేస్తే అది వేరే ఉంటుండే, కానీ అన్ని చేస్తున్నారు. ఆ కైండ్ ఆఫ్ ఫామ్ హౌసెస్ ఏంటి, ఇంకో కైండ్ ఆఫ్ ఫామ్ హౌస్ ఏందో నేను మీకు చెప్తా. ఓకే, మామూలుగా ఊర్లలో ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా మంది పొలం కానే ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే తెల్లారులేస్తే వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు అనే దాంట్లో ఉంటారు. కేసీఆర్ గారు కూడా మొదటి నుండి ఆయన అంటే వ్యవసాయం అంటే ఇష్టంగా భావించి సేద్యం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఒక 50-60 ఎకరాలు ఉన్న దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు. జరా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి దూరం కాబట్టి కొంచెం పెద్ద ఇల్లు భవనం కట్టుకున్నాడు. ఇక దాన్ని ఫామ్ హౌస్ ఇక దాంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది. ఇప్పుడైతే ఓపెన్ కదా, ఇప్పుడు ఫామ్ హౌస్ ఈజ్ ఓపెన్. చాలా మంది 100 మంది కార్యకర్తలు రోజు పోతున్నారు, కేసీఆర్ గారిని కలుస్తున్నారు, వస్తున్నారు. మరి అక్కడ ఏముందో మరి పోయి చూడొచ్చు కదా. ఆ చూడకుండానే వాటైనా 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి 1000 ఎకరాలు ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే 3 నెలలకు రాస్తారు ఆయన. ఓకే, అంటే ఫామ్ హౌస్లో అందరికి ఉన్నాయి, ఇవాళ రేపు అందరు లీడర్లకు ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే, లీడర్లే చెడగొట్టిందనేది వాస్తవం, అది నేను కూడా ఒప్పుకుంటున్నా, లీడర్లే చెడగొట్టింది. అండ్ ఇప్పుడు ఫామ్ హౌస్ మీద చర్చ జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటుంటే ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లా ఉన్నాయని అనుకుంటాను. కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బార్లు బీర్లు ఉంటే ఈయన ఫామ్ హౌస్లలో చేన్లు చిలకలు ఉన్నాయి. వీళ్ళ ఫామ్ హౌస్లలో పూల్లు స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, ఆయన ఫామ్ హౌస్లలో బావులు కాలువలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్? ఇది వాస్తవం. అంటే నేను జస్ట్ పోయినా, నేను కూడా బీజేపీలో ఉన్నప్పుడు మన చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో ఫామ్ హౌస్ గురించి చర్చ వచ్చింది. నేను కూడా అనుకునేటువంటి వాడిని, అరే ఫామ్ హౌస్ అంటే వాళ్ళు ఏదో ఉంటుంది అని. వాస్తవానికి వాళ్ళకి పోయినప్పుడు ఏంటంటే చేన్లు చిలకలు, అక్కడ పొలాలకు సంబంధించిన అక్కడ ఎక్విప్మెంట్స్ టూల్స్ ఇవి తప్ప ఆడ ఏం లేదు. మధ్యలో ఒక ఇల్లు ఉన్నది, జర విలాసవంతంగానే కట్టుకున్నాడు. మొదటి నుండి జర ఉన్నత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి కొంచెం మంచిగా కట్టుకున్నాడు. అక్కడనే అందరిని పిలుచుకొని ఆయన చర్చిస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తారు ఆయన? ఏమైనా ఇష్యూ అనుకొని బయటకు వస్తారా? ఎట్లా? ఒక వ్యూహాత్మకమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సరే, అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి వస్తారు అనేది తప్పకుండా అది ఒక వ్యూహంలో భాగంగానే ఉంటుంది. 100% బయటకు వస్తారు. ఎట్లా చెప్పగలుగుతాం మేము లీడర్లం మాత్రమే? అది ఆయన నిర్ణయము, ఆయన అనుకునే బయటకు వస్తారు, మాకెందుకు చెప్తారు? అంతే కదా, ఇప్పుడు అల్టిమేట్గా ఆ స్థాయి లీడరింగ్ ఆయన నిర్ణయం ప్రకారం. అంటే వారు ఇప్పుడు వారి సలహాలు సూచనలు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా? ఎన్ని ఉద్యమాలు నడిపిస్తుందా? అంటే ఎన్ని కార్యక్రమాలు నడిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు ఉద్యోగాల మీద కానీ, కరెంటు మీద కానీ, లేదా రుణమాఫీ మీద కానీ ఈరోజు మాట్లాడుతున్నది, ఎంతో కొంత క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కదా. అది కేసీఆర్ గారు సూచన లేకుండా నడుస్తుంది, కేసీఆర్ గారు. సో పాయింట్కి వద్దాం. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు మీ పార్టీ ఆఫీస్లో. ఎస్, పెద్ద లిస్ట్ ఏదో రిలీజ్ చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక దాన్ని తొలగిస్తామని చెప్తున్నారు, గాంధీ భవన్కి పంపిస్తామంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు మీకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలే, అంత పెద్ద నిర్మాణం కట్టారు కదా, మరి ఆ విగ్రహాన్ని ఎందుకు ఆ రోజు పెట్టలే, ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. అంటే దీన్ని ఇది రాజకీయ పొలిటికల్ ఇష్యూ లాగా మీరేమైనా క్రియేట్ చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కటే అండి, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించారు, ఎందుకంటే ఆయన దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఈ దేశంలో ఇంకెవ్వరు లేనట్టు, ఈ దేశం అంటే ఓన్లీ గాంధీలే అన్నట్టు,
నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకో గాంధీ చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉంటారు. 15 మంది ప్రధానమంత్రులు పనిచేసింది ఈ దేశంలో, దాంట్లో కేవలం 3 మాత్రమే గాంధీలు, మిగతా వాళ్ళు ఎవరిని చూసినా కూడా హేమాహేమీలు, ఎవరికి వారే సాటి, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒక లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, గుల్జారీలాల్ నంద కావచ్చు, లేదా మురార్జీ దేశాయి కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, విపి సింగ్ కావచ్చు, మన పివి నరసింహారావు గారు కావచ్చు, లేదా అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఇలా ఎవరైనా ఎవరైనా తక్కువ అని చెప్పగలమా? కానీ వాళ్ళు ఎవరు అవసరం లేదు, ఇలా గాంధీలు కావాలి. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ఆశలు ఆకాంక్షలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ కళలకు ఒక ఒక ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని అక్కడ పెట్టాలనుకున్నప్పుడు, సొంత రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి సొంత రాష్ట్రంలో సొంతంగా ఒక సెక్రటేరియట్ నిర్మించుకొని ఆ సెక్రటేరియట్ ఎదురుగా ఒక తెలంగాణ తల్లిని ప్రతిష్ఠింపజేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అసలు దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు ఆస్క్. మీరేమంటున్నారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అడుగుతున్నారు. మేమేం అడుగుతున్నాం అంటే, అసలు తెలంగాణ తల్లిని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు నేనేం అడుగుతున్నా తెలుసా, అసలు రాజీవ్ గాంధీ ఎందుకు, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు? అంటే ఎదురుగా మనకు ఉద్యమం చేసిన ఎంతో మంది నాయకులు, ప్రాణాలు అర్పించిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక కొమరం భీం విగ్రహం పెట్టండి, ఒక గద్దర్ విగ్రహం కనిపిస్తుంది. అదే అంటున్నాను ఇప్పుడు, తెలంగాణ తల్లి, వాళ్ళు చేస్తున్నది ఒక యాంగిల్. తెలంగాణ తల్లి అంటే ఒక కొమరం భీం పోరాట పటిమ గాని, ఒక చాకలైలమ్మ పోరాట పటిమ గాని, లేదా అమరవీరుల యొక్క ఆకాంక్షలు గాని ప్రతిరూపం. తెలంగాణ తల్లి అంటే ఇంకేం ఏమిటి చెప్పండి? ఆ ప్రతిరూపాన్ని అక్కడ పెట్టాలనుకుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మేము తప్పు పడుతున్నాం. మీరు ఇందేళ్ళు ఎందుకు కట్టలేదంటే గమ్మత్తుంటుంది. వీళ్ళకు అడిగే క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే, సెక్రటేరియట్ ఎప్పుడు అసలు అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది చెప్పండి? సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేదా అధికారులు కానీ ఎప్పుడు పనులు ప్రారంభించారు? అక్కడ జస్ట్ 1 ఇయర్ కూడా కాలే కదా. ఆల్రెడీ నమూనా పెట్టిండ్రు, దాని విగ్రహానికి ఆర్డర్ ఇచ్చిండ్రు, అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఏదో అంటారు కదా, అంత అన్నమంతా వండిన తర్వాత వడ్డించడానికి ముందు వీళ్ళు వచ్చి కూర్చున్నట్టుగా ఈరోజు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్న సమయంలో వీళ్ళు తీసుకొచ్చి మేము రాజీవ్ గాంధీని పెడతాం. ఎవరు లేరా ఈ దేశంలో? ఆయన ఆయన ప్రధానమంత్రి, దేశానికి ఎంతో సేవ చేసిండు. పివి నరసింహారావు గారు ఏం సేవ చేయలేదా? ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కదా, దేశాన్ని ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు కదా, మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు వంగర నుండి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి నాయకుడు కదా. మరి వారిది ఎందుకు పెట్టరు? అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఎందుకు పెట్టరు? వారు ఒక గొప్ప ప్రజాస్వామ్య వాది. మీరు ఆ పాయింట్ ఎందుకు రేజ్ చేయరు? తెలంగాణ తల్లి కంటే పివి నరసింహారావు విగ్రహం పెట్టండి అని పాయింట్ రేజ్ చేసి అడుగుతున్నాం కదా. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సింది, పోనీ కనీసం పివి నరసింహారావు గారిది పెట్టినా కూడా సరేలే పోనీ అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఎవరిది కాకుండా మేము రాహుల్ గాంధీ పెడతాం, రాజీవ్ గాంధీ పెడతాం అంటే అయ్య విగ్రహం పెట్టాలి, కొడుకుని ఇంప్రెస్ చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారు అట్లే ఉంది. వాళ్ళ దాంట్లో గాంధీ ఫ్యామిలీ కావచ్చు, మీ దాంట్లో కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు. కేసీఆర్ అల్టిమేట్ పవర్ వాళ్ళ చేతిలో. నేను ఏమంటున్నా, ఇక్కడ పవర్ వాళ్ళ చేతిలో ఉంది. కరెక్టే కరెక్టే. ఇక ఒకసారి మీకు ఆ లిస్ట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరం అంటే. మీరు ఏదో సరే, ఇప్పుడు నేనేమంటున్నా, ఎట్లా ప్రింట్ తీసారు ఇక మొత్తం అన్ని, అసలు దేశంలో ఈ గాంధీల పేరు మీద ఏమేమి ఉన్నాయి? రాజీవ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెహ్రూ, ఇక వీళ్ళు అసలు గాంధీలా నకిలీ గాంధీలా అనేది ప్రజలు ఆలోచించారు. పట్టుకో, వైట్ షార్ట్ తీసుకో. అన్ని బాయికాడ శాంతాడు కంటే పెద్ద ఉన్నది. ఏం పేర్లు అవి? టెలిఫోన్ డైరెక్టర్ కంటే పెద్ద. అది కూడా ఇంత చిన్న చిన్న అక్షరాలు రాష్ట్రం, అయినా కూడా ఇంత పెద్ద ఉన్నాయి. అంటే ఏంది, దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ పేరా? దేశంలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్లో, ఎన్ని స్టేడియంలు ఉన్నాయి, అవి కూడా నేను చాలా మేజర్గా తీసుకున్నాయి. ఎన్ని అవార్డులు ఉన్నాయి అవి మాత్రమే తీసుకున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ? ఇక్కడ ఉన్నాయి కదా, మీరు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 17, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ 49, ట్రోఫీలు 26, స్టేడియంలు 17, ఎయిర్పోర్ట్లు 9, జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్స్ 4, పవర్ ప్లాంట్ 4, యూనివర్సిటీస్ 99, అవార్డులు 41, స్కాలర్షిప్లు 17, పార్క్స్, శాంక్చరీస్ అండ్ మ్యూజియమ్స్ 17, హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు 37. ఇట్లా ఇక్కడ మీరు చూడండి, రాజీవ్ గాంధీ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఫర్ సునామీ ఎఫెక్టెడ్ ఏరియాస్, రాహుల్ గాంధీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ పుడుచ్చేరి, రాజీవ్ రత్న ఆవాస్ యోజన, రాజీవ్ గాంధీ ప్రాథమిక శిక్షా మిషన్ రాయగఢ్, మన దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, రాజీవ్ గాంధీ IIIT ఉంటుంది, రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ ఉంటుంది. తెలంగాణ ఉన్నాయి కొన్ని కొన్ని, అక్కడక్కడ కొన్ని వచ్చినాయి, ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి. రాకపోతే అవన్నీ యాడ్ చేయాలి, ఇంకా పెద్దగా అవుతుంది లిస్ట్. నేను ఓన్లీ మెయిన్ తీసుకున్నా,
అవన్నీ ఇంకా వేరే వాళ్ళ పేర్లు ఏం పెట్టలేదా, ఓన్లీ రాజీవ్ గాంధీ మీరు చెప్పండి. ఇప్పుడు వాజ్పేయి గారు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి, లాల్ బహదూర్ శాస్త్రి ఎన్ని ఉన్నాయి, పివి నరసింహరావు గారు మీకు తెలిసిన పేరు ఒకటి చెప్పండి నాకు. ఓకే, ఏముండవు. ఓన్లీ ఈ దేశం ఓన్లీ గాంధీల దేశం అన్నట్టు, ఈ గాంధీ లేకపోతే ఈ దేశమే లేదన్నట్టు చాలా దుర్మార్గంగా వీళ్ళు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. అచ్చా గాంధీలు కూడా కోరుకోలే ఈ విగ్రహం పెట్టాలని, గాంధీలు కూడా కోరుకోలే. రాజీవ్ గాంధీ గారు అంటే అందరి గౌరవమే, కానీ అనవసరంగా ఒక విగ్రహం పెట్టి దాని ఆ రాజీవ్ గాంధీ గారిని ఈ రాజకీయాల్లోకి లాగి, ఈ కంపులోకి లాగి, ఈ వివాదంలోకి లాగి ఆయనను అగౌరవపరిచినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎవరన్నా కోరినలా రాహుల్ గాంధీయో లేకపోతే దేశంలో ఎవరైనా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అక్కడ విగ్రహం పెట్టాలని ఏమైనా అడిగినా, అచ్చా రాజీవ్ గాంధీ గారికి ఉన్న తెలంగాణకి ఏం సంబంధం? ప్రధానమంత్రిగా పనిచేశాడు, అట్లా చాలామంది ప్రధానమంత్రి పనిచేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్య గారిని రాజీవ్ గాంధీ గారు అవమానపరిచాడు. ఇదే పివి నరసింహారావు గారి చితి కూడా కాలకుండా చేసి గాంధీలు వారిని అవమానపరిచాను పివి నరసింహారావు గారిని. ఇది చాలామంది తెలిసిన విషయం, ఎవరు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందులు. బట్ మనం తెలంగాణ బిడ్డలుగా మాట్లాడుకోవడానికి మనకేం ఇబ్బంది ఉండదు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అలాంటి రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ఈరోజు విగ్రహం పెడితే ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తారు కదా. మళ్ళీ పైగా ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటారు, మరి బలిదేవత ఎవరు? సరే మరి అట్లా కేసీఆర్ కూడా మాట్లాడండి కదా, రేవంత్ మాట్లాడండి, మీ నాయకుడు కూడా సోనియా గాంధీని పొగిడినట్టు సోనియా గాంధీ వల్లే వచ్చిందని కూడా మాట్లాడుతున్నా సందర్భం ఉంది కదా. సోనియా గాంధీ గారి రోల్ లేదంటలేము, సోనియా గాంధీ గారి రోల్ ఉంది, కానీ ఇక ఆమె వల్లనే మొత్తం తెలంగాణ వచ్చింది. మరి 1200 మంది ఎట్లా చచ్చిపోయింది? నిజంగా ఆమె తల్లి అయితే మరి 1200 మంది పిల్లలు ఎట్లా చనిపోయిండు? అది కూడా ఉంది కదా, బలిదానాలు చేసుకోవద్దని సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడింది? మరి December 9 మేము తెలంగాణ తల్లిని మేము విగ్రహం పెడతామంటారు, నువ్వు లోపల పెడతాడు అది కూడా? అసలు మామూలు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా సెక్రటరీ రానిస్తలేరట. ఇక సామాన్య ప్రజలు ఎట్లా పోతారు? సామాన్య ప్రజలు కూడా చూడరు. అంటే తెలంగాణ తల్లిని పెట్టాలి, దాయాలి, చూపెట్టద్దు. కానీ రాజీవ్ గాంధీని మాత్రం ముందు మంచాడ వాళ్ళు. ఎన్ని తెలంగాణ విగ్రహాలు పెట్టారు మీరు, ఎన్ని మీరు నిర్మించిన కట్టడాల ముందు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి దగ్గర పెడతారా అండి? ప్రతి ఇదే పనే. ఒక సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నప్పుడు ఒకవైపు అంబేద్కరుడు, ఎదురుగా అమరవీరులు, ఇంకోవైపు బుద్ధుడు, ఇక్కడ మధ్యలో ఒక తెలంగాణ తల్లి, ఒక మన 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 సంస్కృతి సాంప్రదాయం మన కళలకు ఒక ప్రతిరూపంగా ఉండాలి అనే ఆలోచనతో పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించాలా అంటే ఏం లేదు, ప్రతి దాన్ని రాజకీయం చేయాలా, సెన్సేషనల్ సెన్సేషన్ కోసం ఇట్లా ఇలాంటి క్రియేట్ చేయాలి అనే ఆలోచన తప్ప అసలు ఇష్యూస్ మీద మంచి ఫోకస్ చేయాలి. ఒక మంచి వాళ్ళు ఏమంటున్నారంటే యాదగిరిగుట్టలో ఏకంగా కేసీఆర్ బొమ్మనే పెట్టడానికి ప్రయత్నం చేసి పెట్టిరు కూడా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం మీద వివాదం చేయడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా వాస్తవం. అప్పుడు యాదగిరిగుట్టలో కొన్ని శిల్పాలు చెక్కిళ్ళు, దాని తర్వాత చాలా మంది ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత మరి అది శిల్పులు చేసిన తప్ప లేదు ప్రభుత్వం డైరెక్షన్ మనకు తెలియదు, కానీ దాని తర్వాత ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు కూడా మేము కోరుతున్నాం, మీరు ఉపసంహరించుకోగలుగుతారా? రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీయగలుగుతారా? ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం ఎంతో కొంత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ పనిచేసేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉద్యమంతో సంబంధం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది కూడా మారుస్తామని అన్నట్టున్నారు మీరు. మీరు ఇట్లా ఏ సట్నే అవుతుంది వాళ్ళు 10 ఇయర్స్ ఉన్నారు కదా, మీరు ఎందుకు మార్చలేదు? అప్పుడు సైలెంట్ గానే ఉన్నారు కదా అని మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పేర్ల మీద విమర్శలు చేయొద్దండి. అసలు ఇది టాపికా? నాకు అర్థం అవసరం లేదంటున్నాను, ఇది వివాదం కాకూడదని అంటున్నా. రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధాని, ఆయన ఎందుకు వివాదం లాగాలి? వివాదంలో లాగాలి, చనిపోయాడు ఆయన. వీళ్ళ స్వార్థం కోసం ఆయన ఇప్పుడు విగ్రహం పెట్టించాడు. ఆంధ్రాలో కూడా ఇట్లనే పేర్లు మార్చి అది చేసి ఇది చేస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో గతంలో పనిచేసినటువంటి సీఎం లైన్లో ఈయన పోతున్నాడా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? చివరిగా ఒకటే, మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడనే పెట్టాలి అంతే. మీరు ఒక పెద్ద అంటే తీసేసి పెట్టాలా లేకపోతే పక్కన ఇంకోటి పెడితే సరిపోతుంది? అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ పెట్టాలనుకున్న విగ్రహాన్ని పెట్టకపోవడం వల్ల మాత్రం ఆ అప్రతిష్ట మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మూట కట్టుకున్నట్టే, ఇంకో అనుమానం లేదు. ఇంకొకటి ఏంటంటే సరే విగ్రహం పెట్టడం పెట్టకపోవడం ఒక చర్చ అయితే ఆయన మాట్లాడిన భాష ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత అద్భుతంగా మాట్లాడారు. పిహెచ్డీలే కదా భాషలో, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ లీడర్ ఆ లీడర్ అనే ఉంది, అంత పిహెచ్డీ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు మేము మార్పు అన్నావు కదా, మీరు మార్పు తీసుకొద్దామన్నారు, సరే మంచిది కావాలి మార్పు అని చెప్పి ప్రజలు కోరుకున్నారు కదా. మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారు?
అంటే మా అనొద్దు కానీ ఒక బజార్ భాష మాట్లాడుతున్నాడు, వ్యంగ్యం పేరు మీద ఈరోజు వెకిలి భాష మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంతోనే అహంకారం తలకెక్కి ఆయన అడ్డగోలుగా అక్కర్రాని మాటలు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా, అక్కడ బుద్ధుడు ఉండడు, ఇక్కడ బుద్ధులేని, ఇప్పుడు మేమంటే ఎట్లుంటుంది, అక్కడ బుద్ధుడు ఉన్నాడు సెక్రటేరియట్ ముఖ్యమంత్రి రూపంలో, ఒక బుద్ధులేని ఉన్నాడంటే ఎట్లుంటుంది నీకు? సో ఇది కరెక్ట్ కాదు ఇది. లేకపోతే రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ను పుట్టించాడు, ఇంకా ఇండియాని కనిపెట్టింది నెహ్రూ, ఆ దేశాన్ని కనిపెట్టింది నెహ్రూ, ఇండియాని కనిపెట్టింది ఇందిరాగాంధీ, కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ. లేకపోతే అసలు ఈ దేశం లేదు, ఈ దేశంలో మనకి ఐటీ రాదు, టెక్నాలజీ రాదు, ఏం రాదు, ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఆ సమయంలో ప్రపంచంలో అప్పుడే ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, టెక్నాలజీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, సరే వారు కూడా కొంత ప్రమోట్ చేసి ఉంటారు, అయితే ఆయన కంప్యూటర్ పుట్టించినట్ట. మరి కంప్యూటర్ పుట్టించినటువంటి చార్ల్ బాబేజ్ ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అది అర్థమవుతలేదు ఇప్పుడు అందరికి. కాబట్టి ఇవన్నీ ఈ అనవసరమైనటువంటి క్రియేట్ చేసుకొని ఆయన ఇంకా ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నాడు, సో గాంధీలో మన్నన పొందాలంటే ఇంకా ఇట్లాంటివి చేయాలి, ఈ రాజీవ్ గాంధీ అంటే ఆయన కంప్యూటర్ని పుట్టించిండు, దేశాన్ని పుట్టించిండి అని చెప్తే ఇక నేను చల్లగా ఉంటాను అని అనుకుంటున్నాడు తప్ప ప్రజల్ని ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత దూరంలో ఉన్నారో బీజేపీకి అంతే దూరంలో ఉన్నారా మీరు? ఇప్పుడు నిజంగా బీజేపీతో కలిసి ఉంటే సరే, ఇది చాలా చర్చ జరిగింది, అంత మేరకు బీఆర్ఎస్ పార్టీ నష్టమైంది, బీజేపీ కూడా నష్టపోయింది. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు, నష్టపోయింది. దానివల్ల ఏమైంది, ప్రజలు ఆటోమేటిక్గా కాంగ్రెస్ని ఎంచుకున్నారు, కాంగ్రెస్కి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీజేపీ 15-20 సీట్లు వస్తాయి అంటే 8 వచ్చినాయి, టీఆర్ఎస్కి 50 నుంచి 60 సీట్లు వస్తాయని కూడా 39 వచ్చినాయి. నష్టం జరిగింది, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాస్తవం ఏందని తెలియదు. ఓకే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, 6 నెలల పాటు జైల్లో ఉన్నారు కదా. మరి నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే 6 నెలల పాటు కవిత గారు ఇట్లా జైల్లో ఉంటారు? ఇంకా ఉండేదేమని ముందే వచ్చింది అంటే అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడదు అందరూ. మనీష్ సిసోడియా గారు కానీ లేదా అరవింద్ కేజ్రీవాల్ కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు మరి అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పుడు నరేంద్ర మోడీ ఒకటే అని మాట్లాడాలి? ఇప్పుడు మనం యాక్చువల్గా మాట్లాడుకుంటే అదే కరెక్ట్, మరి అది ఒకటా చెప్పండి మీరే. బట్ ఇదంత అనవసరమైనటువంటి స్పెక్యులేషన్ తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఫ్యూచర్లో ఏమవుతుందని నేను చెప్పలేదు, నేను అందుకే అక్కడికే వస్తున్నా. ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదనే అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఇట్లా ఏమైనా బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి గురించి మనం చర్చించుకుందాం సరే, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవుట్రైట్గా ప్రజలు ఓట్లేసారు, తర్వాత ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఆయన తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అనే ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళ ఐడియాలజీలను పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారి కోసం ఓట్లు వేస్తే బీజేపీకి ఊహించిన దానికంటే ఎక్కువగా 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు వచ్చిన తర్వాత ఈరోజు ప్రజాక్షేత్రంలో బీజేపీ కనబడతలేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల విషయంలో కానీ ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కానీ ప్రశ్నిస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఎక్కడో దగ్గర మీకు దారి అనేది కనిపిస్తలేనట్టుంది, అంటే ఒక రైట్ వేలో వెళ్ళట్లేదేమో, ఒక ఇష్యూని తీసుకుంటున్నారు లీడర్ల నోరా లేకపోతే ఇంకేమన్నా రకరకాలుగా మీరు ఇప్పుడు డైవర్ట్ అయిపోతున్నారు. అట్లేం లేదు, ఇప్పుడు మీరు గట్టిగా కింద కొట్లాడినారు, మీరేమంటారు ఏమే మీకు ఎంత మార్పు కావాలని ప్రజలు కోరుకుంటే మీరు 9 నెలలే మొత్తం రాద్దంతం ఎందుకు ఇస్తాను? ఒక 9 నెలలు కూడా మీరు కుర్చీకి దూరంగా ఉండలేరా? మీరు ఓడిపోయి మీరు ఓడిపోవడానికి ఆ పల్లి బఠాని అన్న బిట్స్ పిలాని అన్న ఒక స్టేట్మెంట్ కారణం కాలేదా? అట్లేం లేదు, మొన్న రీసెంట్గా కౌశిక్ రెడ్డి మాట్లాడిన లాంగ్వేజ్ కానీ, అంతకుముందు ప్రజలే తప్పు చేసారు అన్న ఒక యాంగిల్ని బాగా ప్రొజెక్ట్ చేయడం కానీ, ఇదంతా మీరు ఎందుకో మిస్టేక్స్ చేస్తున్నారు అని అనిపించట్లేదా? అట్లేం లేదు, ఒక స్టేట్మెంట్తోనే ఓడిపోవడం అనేది ఉండదు. సో దానివల్ల పాజిటివ్ అయిందని కొంతమంది, నెగిటివ్ అయిందని కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు. బట్ దానికంటే అద్భుతమైనటువంటి ప్రచారం నాకు కేటీఆర్ గారు చేశారు. అంటే ఒక వ్యక్తిని ఎంత బాగా ఎలివేట్ చేయొచ్చు, ఎంత బాగా చూపెట్టవచ్చు అనేది నిజంగా టీఆర్ఎస్ నాయకుల దగ్గర నేర్చుకోవాలి. ఇది నేను బీజేపీలో 11 ఏళ్ళు ఉంటే నా ప్రొఫైల్ ఎవరికి తెలియదు, మీలాంటి వాళ్ళకి కొంతమంది తెలుసు తప్ప సామాన్య ప్రజలకు తెలియదు. ఎందుకంటే మా గురించి ఒక మాట కూడా మాట్లాడడానికి వాళ్ళు అంటే ఎందుకు మాట్లాడాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు. కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా ప్రొఫైల్ గురించి ఏం చేయగలుగుతాం ప్రజలకి అనే విషయంలో అద్భుతమైనటువంటి ప్రచారం చేసింది. సరే, ఒకటి రెండు స్టేట్మెంట్లు అది నెగిటివ్ అయినా అని మీరు అనొచ్చు, సరే కొంత పాజిటివ్ అయిందని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మంచి ఓట్లు నేను సంపాదించగలిగినా,
దానికి తప్పకుండా వాళ్ళ లీడర్షిప్. నేను అనేది ఏంటంటే ఒక దశ దిశ లేని కేసీఆర్ ఆలోచనలోంచి వచ్చిన ఫైట్ అయితే కనిపిస్తలేదేమో అని చాలా మంది అంటున్నారు. కేసీఆర్ ఫైట్, మీరందరూ కేసీఆర్ ఫైట్ చేయాలని కోరుకుంటారు అంతే కదా. అట్లనేట్లేదు, అపోజిషన్ లీడర్ మరి ఫైట్ చేయాలి కదా సైలెంట్ గా. ఆ ఫైట్ ఎవరైనా కోరుకుంటారు కదా. ఆ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు సునామీ క్రియేట్ అవుతుంది. మీరు చూస్తారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది ఇట్లే అనేవాళ్ళు. ఆ సునామీ వచ్చేలో వీళ్ళే ఆ సునామీలో కథం చేసేటట్టున్నారు కదా. అట్లా అనుకుంటారు. ఇప్పుడు మీరు మీరు ఒక ముఖ్యమైన జర్నలిస్ట్ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో, మీకు తెలియంది ఏం కాదు. ఇప్పుడు ఎవరి అధికారం ఉంటే వాళ్ళు మంచిగా కనబడుతూ ఉంటారు, అంత అద్భుతంగా వాళ్ళు ఏం చేసినా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వీక్గానే కనిపిస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది, కేసీఆర్ గారు వీక్ అయిపోయారు, కేటీఆర్ గారు వీక్ అయిపోయి, టీఆర్ఎస్ ఏం లేదు ఇక ఎవరు లేరు అని మీరు అనుకుంటూ ఉంటారు. అది తప్పది. ఒక మనకి చీకటి కనబడుతున్నదంటే వెలుగు రావడానికి ఆ చీకటి కనబడుతున్నదని భావించాలా. కొన్ని రోజులు ఎండాకాలం, కొన్ని రోజులు వానకాలం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని మీరు భావిస్తున్నారు, కానీ వాళ్ళ పనితీరు పట్లనే ప్రజలు స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ పనితీరు బాగుంటే బాగుంటుంది. కవిత రోల్ ఎట్లా ఉండబోతున్నది అంటే, ఆమె ఏం చేయబోతున్నారు నెక్స్ట్, వాట్ నెక్స్ట్? అది పార్టీ ఏమైనా కీలకమైన పగ్గాలు ఆమె చేతిలోకి వెళ్ళే అవకాశం? అది నాకు ఎట్లా తెలుస్తుంది అండి, అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు, పార్టీ ఏది నిర్ణయిస్తే దాన్ని మేము అందరం కూడా ఫాలో కావాల్సిందే. నా కవిత గారి గురించి అంటే, నేను వారు వచ్చినప్పుడు నేను వారిని కలిశాను ఎయిర్పోర్ట్లో, దాని తర్వాత మాట్లాడేటువంటి అవకాశం నాకు కూడా రాలేదు. కాబట్టి నాకైతే ప్రస్తుతం దాని మీద ఏం సమాచారం లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.